యాసంగిలో వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో టీఆర్ఎస్ మహాధర్ణ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోకుండా వడ్లు కొనుగోలు చేయకపోవడం పట్ల వీరంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలిక సుమన్, వివిధ మండలాల చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ధాన్యం ఇక్కడ వచ్చింది, కొనకపోయినట్టయితే మనకు రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో. కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. పంజాబ్లో ఎట్లయితే ధాన్యం కొంటున్నారో తెలంగాణలో కూడా అట్లనే ధాన్యం కొనాలి. అందరినీ ఒకే ఘాటన కట్టాలి, అందరిని ఒకే రకంగా చూడాలి. మనం కూడా భారతదేశంలో ఒక భాగం, తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో అంతా భాగం అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సో ఈ కార్యక్రమంలో పక్కుంటున్నటువంటి రైతులు, రైతు సోదరులు, కార్యకర్తలు, నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, మా కళాకారులు అందరికి పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహారం చేస్తూ తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇవాళ మనం గ్రామ గ్రామాన రైతాంగం మొత్తానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో రైతును రాజుగా చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, భారతదేశం ఆవిర్భవించిన నాటి నుంచి 75 ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చి, ఇప్పటిదాకా ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రైతుల కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారు. ఎందుకంటే స్వయంగా వారే రైతు, రైతు బిడ్డ, రైతు కుటుంబం, వ్యవసాయం అంటే ప్రేమ. తెలంగాణ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రైతాంగం అంతా కూడా నష్టపోయినారు, ఇబ్బందులు పాలైనారు. కాబట్టి తెలంగాణ రైతుకు ఆసర కావాలి, తెలంగాణ రైతుకు అండగా ఉండాలనే ఆలోచనతో వ్యవసాయాన్ని పండగ చేయాలనేటటువంటి తపనతో ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక మంచి ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మొన్నటి రైతులకు ఇచ్చే రైతు బంధం మాత్రం ఆపలే, అది ముఖ్యమంత్రి గారి మనసుకు రైతులంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు ఆపిండు తప్ప రైతుల రైతు బంధులు ఆపలే. ఇవాళ రైతు బంధు పథకం కింద తెలంగాణలో ఇప్పటిదాకా మనం ఖర్చు పెట్టిన డబ్బు, రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి డబ్బు, రైతులకు ఇచ్చినటువంటి డబ్బు 50,000 కోట్ల రూపాయలు.